మధ్య ఆడవాళ్ళు ఎక్కువ హౌస్ వైఫ్లు వచ్చినప్పుడు కామన్గా వచ్చే పాయింట్ ఏంటంటే మీ ఆయన మంచివాడు అన్నట్టు మంచివాడు ఏంటి మా ఆయన మంచివాడే మా ఆయన మంచివాడే ఊళ్ళో మా ఆయన గురించి ఎవరిని అడిగినా సరే ఈవెన్ మా అత్తగా మా అమ్మని అడిగినా సరే మా నాన్న అడిగినా సరే మా ఇంటి పక్కన వాళ్ళని అడిగినా సరే మా ఆయన ఎలాంటి వాడు అని అడిగితే చాలా మంచివాడని చెప్తాడు. కేవలం ఒకే ఒక్క నా విషయంలోనే ఇలా జరుగుతుంది అని అంటుంది. అది ప్రతి వాళ్ళు ఈ మధ్య నేను చాలామంది ఆడవాళ్ళందరినీ చాలామంది కౌన్సిలింగ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈ హస్బెండ్స్ అందరితోటి కూడా మంచి ఫ్రెండ్లీనెస్ మంచి సోషల్ రిలేషన్స్ అన్నీ బాగుంటాయి ఎక్సెప్ట్ వైఫ్. ఎందుకని వైఫ్ తోటే ఈ విధంగా ద్వేషభావం పెంచుకోవడం ఆమెని అవకాశం ఉంది కదా అని ఇబ్బంది పెట్టడం ఎక్కువ తిట్టడం కొట్టడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఇంకా దీనిలో రెండు రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఏదైనా కోపం వచ్చింది అనుకోండి బయట వాళ్ళని తిట్టామే అనుకోండి బయట వాళ్ళని తిడితే తిరిగి తిడతారు బయట వాళ్ళని కొడితే తిరిగి కొడతారు గొప్ప పగలు కొట్టేస్తారు బయట వాళ్ళు ఏదైనా తిట్టితే వెంటనే పగలు కొట్టేస్తారు ఇది మనకు తెలుసు. అందుకని ఏం చేస్తారంటే మనిషి తనకి ఎవరైతే అందుబాటులో ఉంది తనకి ఎవరైతే చెప్పిన మాట వింటుంది తను సంపాదించిన డబ్బుని ఎవరైతే ఆస్వాదిస్తుంది ఎవరికైతే పెడుతున్నాను ఇదంతా మనిషిలో కోపం ఉంటుందన్నమాట. ఈ కోపాన్ని అంతా బయట ఎంతో కష్టపడి నేను ఇన్ని ఇంత చేసి వస్తే నువ్వు ఇంటి దగ్గరికి వచ్చినామంటే వేడి నీళ్ళు పెట్టలేదు అనే విషయం ఒక చిన్న విషయంతో గొడవ పెట్టుకుంటాడు అనమాట. ఇది అంటే అతను ఎవరితో చూపించుకోలేక ఎవరి మీద చేయి చేసుకోలేక ఎవరి మీద చెప్పలేక ఎవరిని తిట్టలేక ఎంతో మనోవేదన అనిపిస్తుంటాడు అనమాట. రోజు మొత్తం బయట తిరుగుతుంటాడు కాబట్టి ఈ బాహ్య ప్రపంచం నుంచి వచ్చే ఒత్తిళ్ళు కానీ ప్రతివాడు కూడా ఎవడు పెడితే వాడిని ఏదో విధంగా వాడుకోవాలని చూస్తున్నాడు కదా. ఎవడ కూడా మంచితనం అనేది ఈ మధ్య ఎక్కడ ఉంది ఎవడికి చెప్పినా సరే విషయం చెప్పినా వాడే విధంగా వాడుకోవాలి వీడు మనకి ఎలా పనికొస్తాడు ఈ విధమైన థాట్ నేచర్ ఉంది ఎక్స్టర్నల్ నేచర్ ఎక్స్టర్నల్ కండిషన్స్లో. ఇవన్నీ పాపం పొద్దు నుంచి రాత్రి వరకు కూడా భరించి వస్తాడు వెంటనే ఇంటికి వచ్చేటప్పటికి దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తాడు. అమ్మా ఈవిడ మా లావిడ వచ్చి చెప్తుంది మా ఆయనకి ఇట్లా తయారవుతున్నాడా అండి అని మీ ఆయన తాగట్లేదు కదమ్మా తాగట్లేదు కదా మందు తాగట్లేదు కదా మంచోడే కదా అని అంటే బాబు మందు తాగినా పర్వాలేదు మందు తాగేవాడైతే వచ్చిన వాడే 90 వేసుకుంటాడు క్వార్టర్ వేసుకొని పడుకుంటాడు వీడికి అసలు మందు అలవాటు లేదు సిగరెట్లు అలవాటు లేదు ఏ అమ్మాయిల అలవాటు లేదు వచ్చిన తర్వాత పొద్దు నుంచి రాత్రి వరకు జరిగే విషయాలు నా మీద టార్గెట్ చేసి నన్ను సాధించాలని నాలో మార్పు రావాలని ఇట్లా చేస్తున్నాడు మందు తాగేవాడినన్న భరించవచ్చు కానీ వీడిని భరించడం కష్టమైపోతుంది అని చెప్పి అంటున్నారు ఆడవాళ్ళు. నిజమే అది 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 అనాలిసిస్లోకి వెళ్ళిన తర్వాత కూడా పొద్దునుంచి జరిగే మార్పులు చేర్పుల వల్ల కూడా రాత్రికి వచ్చేటప్పుడు ఒక 90 తాగడమో క్వార్టర్ తాగడమో చేసాడు అనుకుంటాను. ఇంటే బయట తాగేసాడు ఇంటికి వచ్చేసినాడు భోజనం చేస్తాడు పడుకుంటాడు అడిగి ఇంకా రెండో రోజు పొద్దున్నే ఇంకే ఆలోచన ఉండదు నేను అడగదా మర్చిపోవడం అనేది జరుగుతుంది ముందాగా వాళ్ళు. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం వల్ల ఏ అలవాటు లేనివాడు వల్లే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి చెప్తున్నారు ఆడవాళ్ళు. అదే వచ్చినప్పుడే అంటే ఈ అమ్మాయిలో కూడా అంటే అతను ఎలాంటి వాడైనా అతను వచ్చిన దగ్గర నుంచి అతను పడుకునేంత వరకు కూడా ఎలా ఉంటాడు ఏం చేస్తాడు అనేది బాగా కొంత అబ్జర్వ్ చేసి అతన్ని ఏది సమాధానం చెబితే దానికి పాజిటివ్గా రియాక్ట్ అవుతాడు ఏ విధంగా కాన్వర్జేషన్ రిలేషన్ డెవలప్ చేసుకోవాలి అనేది అమ్మాయికి బాగా తెలుసుండాలన్నమాట. తెలుసుంటే వచ్చినమంటే అతను ఒక చిన్న మాటతోటి మళ్ళీ మన దారిలోకి తెచ్చేసుకోవచ్చు. అది చెయ్యరు వీళ్ళు ఆ చెయ్యరు వచ్చినప్పుడు మంచినీళ్ళు ఇమ్మంటే ఎవరు ఊరోళ్ళు అందరికి ఇస్తారు కానీ ముగుడికి ఎవరు మా ఇంట్లో మారి రావాలండి అని వస్తుంది. నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత మంచినీళ్ళు ఇవ్వమ్మా ఆటోమేటిక్గా ఆయనే చెప్తాడు బయట ఎందుకు తింటాడు ఇంటికి వచ్చినప్పుడు ఏదో పకోడి ఏదో చేసి పెట్టవచ్చు కదా అంటే చెయ్యనండి నేను అంటది మళ్ళీ మా ఆయనలో మార్పు రావాలి. ఇట్లా వస్తుంటారు అనమాట ఇట్లా జరుగుతూ ఉంటాయి అన్నమాట కౌన్సిలింగ్లో. ఓకేనా ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయని మీరు తెలుసుకుంటారని ఆశిస్తున్నాను.